ఆధ్యాత్మికత భక్తి మేళవింపుగా కొనసాగుతున్న హితోక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు శ్రోతలకు అందరికీ నమస్కారం ముందుగా మీ అందరికీ గురు పూర్ణిమ శుభాకాంక్షలు ఈనాడు ఈ జిజ్ఞాస విభాగంలో భాగంగా మనం తెలుసుకోబోతున్న అంశం ఏమిటంటే వ్యాస పూర్ణిమ అసలు ఎందుకు జరుపుకుంటారు ఇన్ని పూర్ణిమల్లో వ్యాస పూర్ణిమ విశిష్టత ఏంటి ఇంతమంది మహర్షుల్లో వ్యాసుని యొక్క ఆ ప్రత్యేకత ఏమిటి ఈ విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం జిజ్ఞాస విభాగానికి మరోసారి మీ అందరికీ స్వాగతం ఆషాఢ పూర్ణిమనే వ్యాస పూర్ణిమ అని గురు పూర్ణిమ అని లోకంలో వ్యవహరించుకుంటూ ఆ పర్వదినాన్ని మనందరం వేడుకగా జరుపుకోవడం భక్తి ప్రధానంగా జరుపుకోవడం గురువుల పట్ల మనకి ఇటు లౌకికమైన విద్యను అటు ఆధ్యాత్మిక పరమైన విద్యను బోధించే గురువుల పట్ల కృతజ్ఞత సూచకంగా కూడా వారి పాదపూజ చేసి ఈ గురు పూర్ణిమని మనం జరుపుకోవడం లోకంలో మనందరికీ తెలిసిన విషయమే అసలు ఇది ఎలా వాడుకలోకి వచ్చింది అంటే కొన్ని పరిశోధనల్ని అనుసరించి కొంతమంది మహానుభావులు చెప్పిన మాట ఏమిటి అంటే ఆదిశంకరాచార్యులు వ్యాసుని అవతారమని ఆది శంకరాచార్యులు ప్రవేశపెట్టినదే ఈ వ్యాస పూర్ణిమ అనే అంటే ఈ ఆషాఢ పూర్ణిమని వ్యాస పూర్ణిమగా గురు పూర్ణిమగా జరుపుకోవాలి అనే సాంప్రదాయం వారు ముందుగా ప్రారంభించారని కొన్ని పరిశోధనల్లో తేలింది ఆ విషయాన్ని పక్కన పెడితే అసలు వ్యాసుడు ఎవరు అంటే మహావిష్ణువు ఏకవింశతి అవతారాల్లో వ్యాసావతారం ఒకటి సోమకాసురుడు వేదాలని అపహరించి పట్టుకుపోయాక శ్రీ మహావిష్ణువు ఆ వేదాలని మళ్ళీ తన చేతుల్లో చేజిక్కించుకొని తిరిగి అంతా కలిసిపోయిన ఆ వేదరాశునన్నిటినీ వ్యాసుడిగా తాను అవతరించి ఆ వేదాలని దేనికి అదిగా అంటే ఋగ్వేద మంత్రాలు యజుర్వేద మంత్రాలు సామవేద మంత్రాలుగా విభజించి అందుకే వేదాలు ముందు మూడే త్రయ్యి అన్నారు అందుకే అలాంటి వేదరాశిని మూడుగా విభాగించడం వల్ల వేదవ్యాసుడు అయ్యాడు మహావిష్ణువే వేదవ్యాసుడు అందుకే వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణువే నమో వై బ్రహ్మనిధయే వాసిష్టాయ నమో నమ అని మనం స్తుతించుకుంటాము ఈ ఉపరిచర మనువు యొక్క కుమార్తె సత్యవతీదేవి ఆ సత్యవతికి పరాశర మహర్షికి జన్మించిన వాడే ఈ వ్యాసుడు అతడిని కృష్ణద్వైపాయనుడు అని కూడా అతని జన్మ వృత్తాంతాన్ని బట్టి చెప్పుకుంటూ ఉంటారు అయితే ఈ వ్యాసుణ్ణి మనం గురువుగా ఎందుకు భావించాలి అంటే సమస్త లోకానికి కూడా ఇక వీరు వారు అనే భేదం లేకుండా అందరికీ కూడా అతడు గురుతుల్యుడు ఎందుకు అయ్యాడు అతని పుట్టినరోజు జన్మదినమైన పూర్ణిమని వ్యాస పూర్ణిమ అనే కాకుండా గురు శబ్దాన్ని వాడుతూ గురు పూర్ణిమగా ఎందుకు భావించాలి అంటే వ్యాసుడు అనే పాత్ర లేకపోతే అంటే శ్రీ మహావిష్ణువు గనక వ్యాసునిగా అవతరించకపోయినట్లయితే ఈనాడు మనం ఇలా మాట్లాడుకోగలిగే వాళ్ళం కాదు ఈనాడు ఇంతగా వేద వాంగ్మయం ఆ వేద రాశి వేదాల్లో నిక్షిప్తమైన మహామహా విషయాలు మనందరికీ అందుబాటులో ఉండేవి కావు ఈ వ్యాసుడు వేదాలని నాలుగుగా విభజించి అంటే ముందు మూడుగా విభజించి తరువాత అధర్వణ వేదాన్ని కూడా సమకూర్చి నాలుగుగా విభజించి దాన్ని వ్యాపింపజేయడం కోసం అంటే వేదం పూర్వం ఇప్పుడైతే మనకి అచ్చు పుస్తకాలు ఉన్నాయి కానీ పూర్వం వేదం కేవలం వినికిడి మాత్రం చేత శిష్య పరంపరగా అలా అనూచానంగా మిగిలిన కాలానికి వెళ్లాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి వేదాన్ని శృతి అని విని నేర్చుకోవడం కాబట్టి అనుశ్రవమని మూడు కాబట్టి త్రయి అని చెప్పుకుంటూ ఉంటాం అలాంటి అనుశ్రవమైన శృతమైన ఆ వేదాన్ని ఋగ్వేదాన్ని పైలుడికి యజుర్వేదాన్ని వైశంపాయనుడికి సామవేదాన్ని జైమినికి అధర్వణ వేదాన్ని సుమంతుడికి బోధించి ఆ శిష్యుల్ని అలా తన ప్రశిష్యులకి తన శిష్యులకి వ్యాపింపజేయమని వేదవ్యాసులు నేర్పించాడు అదేవిధంగా వేదంలో బీజమాత్రంగా నిగూఢంగా చెప్పిన అంశాలు అందరికీ అందుబాటులో ఉండవు కాబట్టి అందరికీ అంత మేధ ఉండదు కనుక అందరూ దాన్ని అర్థం చేసుకుని జీర్ణించుకోలేరు కాబట్టి సర్వ సమాజంలో ఉన్న సర్వ మానవులు దాన్ని సులువుగా ఆకళింపు చేసుకుని తమ జీవన శైలిని వైదిక శైలిగా మార్చుకునే విధానంగా ఈ వేదంలో ఉన్న విషయాన్ని తర్వాత కాలంలో పురాణ ఇతిహాసాలుగా దాన్ని విస్తరింపజేసాడు వ్యాసుడు అంటే విస్తరింపజేసినవాడు వాడు కాబట్టి పురాణ ఇతిహాసాలు అష్టాదశ పురాణాల్ని రచించి ద వాటిని రోమహర్షణుడు అనే తన శిష్యుడికి బోధించి వ్యాపింపజేశాడు ఈ రోమహర్షణుడు ఆ పురాణాన్ని తన కుమారుడైన ఉగ్రశ్రవణుడు అతడే సూతుడు అతడికి నేర్పించాడు ఆ సూతుడి వల్ల నైమిశారణ్యంలో ఉన్న సౌనకాది మహర్షులకు వెళ్ళడం ఆ మహర్షులు వినడం వల్ల సమస్త మానవాళికి కూడా ఈ అష్టాదశ పురాణాలు అందుబాటులోకి రావడం జరిగింది ఈ విధంగా వీటన్నిటికీ మూలకారకుడు వేదవ్యాసుడు అయితే వేదంలో చెప్పిన కర్మకాండ అందరూ అనుష్ఠించే విధంగా అందరూ అనుష్ఠించాలి అంటే అందరికీ అర్థమవ్వాలి అంటే పామరులు సైతం దాన్ని ఆకలింపు చేసుకోవాలి అంటే మరొక వాంగ్మయం అంటే మరొకటి అవసరం కనుక తదుపరి కాలంలో మహాభారత రచన చేశాడు అదేవిధంగా వేదంలో తరువాతి భాగమైన జ్ఞానకాండ కూడా అందరికీ అందుబాటులోకి రావాలి అందరూ అర్థం చేసుకోవాలి కాబట్టి శ్రీమద్ భాగవతాన్ని ఆ జ్ఞానకాండకి వ్యాఖ్యానంగా చేసిన వాడు కూడా వేదవ్యాసుడే ఎందుకు చేశాడు అంటే అతడు ఒకనొక సమయంలో సరస్వతీ నదీ తీరంలో కూర్చొని భగవద్ ఉపాసనలో ఉన్న సమయంలో దివ్య దృష్టితో రాబోతున్న కలియుగాన్ని చూశాడు రాబోతున్న కలియుగంలో ఈ మనుష్యులు ఎంత అల్పాయుష్కులు అన్ అల్ప మేధజ్ఞులు తర్వాత ధర్మభ్రష్టులు అవుతున్నారో తన దివ్య దృష్టితో చూసి వాళ్ళందరూ కూడా సులువుగా అవలంబించే విధంగా వాళ్ళందరూ కూడా వీటిని చదువుకుని తమ జీవితాల్ని చక్కదిద్దుకునే విధంగా ఉండాలి అని భాగవత రచనకి పూనుకున్నాడు కాబట్టి అలాంటి వేదవాంగ్మయాన్ని బ్రాహ్మణాల్ని ఆరణ్యకాల్ని బ్రహ్మసూత్రాలని ప్రస్థానత్రయాన్ని భగవద్గీతను కూడా మహాభారతంలో పొందుపరిచాడు కనుక ప్రస్థానత్రయాన్ని తర్వాత వచ్చిన పంచమ వేదమైన భారతాన్ని మహా రసప్రధానమైన జ్ఞానకాండక వ్యాఖ్యానమైన శ్రీమద్ భాగవతాన్ని లోకానికి అందించిన ఆ వ్యాసుడు సర్వులకు గురువు జగద్గురువు కనుక అటువంటి వ్యాసుణ్ణి గుర్తు చేసుకుంటూ మనందరం ఈ ఆషాఢ పూర్ణిమని వ్యాస పూర్ణిమగా గురు పూర్ణిమగా భావించుకుంటూ స్మరించుకుంటాం ఇదే గురు పూర్ణిమ నాడు అందరూ కూడా ఎవరినైతే గురువులుగా అంటే తమకు పాఠాలు నేర్పిన వాళ్ళని గుణపాఠాలు నేర్పిన వాళ్ళని జీవిత పాఠాలు నేర్పిన వాళ్ళని అందరినీ స్మరించుకుంటూ ఆ గురువులందరికీ మనఃపూర్వకంగా ప్రణామాలు అర్పిస్తూ ఈ గురు పూర్ణిమని ఆచరించుకుందాం నమస్కారం అండి